हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपु। ई रोज वीडियो लो नॉन वेज रेसिपी अयिनटुवंटी पच्ची रोय्यलतो करी ए विधंगा तयार चेसुकोवच्चो चूसिद्दामु। ई प्रॉन्स तो थिक्गा उंडेटुवंटी ग्रेवी करी एंतो टेस्टीगा चाला तक्कुव टाइमलोने एला तयार चेसुकोवच्चु अनेदि ई वीडियोलो नेनु मीकु चूपिंचबोतुन्नानंडि। दानिकन्ना मुंदुगा मन तालिंपु ऐनल नि इप्पुडे कोत्तगा एवरैना विजिट चेसिनट्लयिते गनक वीडियोस अभी वाची नचते लाइक सब्सक्राइब चेस मर्चिपोवद्दु। मुंदुगा ई प्रासेस कोसम केजी वरकु उन्नटुवंटी रोय्यलनि इला क्लीन चेसुकोवडं वल्ल 650 ग्रामुल वरकु रोय्यलनेवि तयारय्यायि। वीटिनि मुंदुगा बागा क्लीन चेसुकोनि आ तर्वात 1/2 टीस्पून पसुपुनि 1/2 टीस्पून साल्ट नि याड चेसि बागा मिक्स चेसुकोनि ओक पक्कन पेट्टेसुकोवालि। इप्पुडु स्टव् पैन ओक पैन नि पेट्टुकोनि 3-4 टेबल स्पून्स वरकु आयिल नि याड चेसि आयिल कासा वेडेक्किन तर्वात 1 टी स्पून शाजीरानि ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి దాల్చిన చెక్కలని ఒక రెండు లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఒక పచ్చిమిర్చి చీలికని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత వీటిల్లోకి ఒక రెండు మీడియం సైజ్ లో ఉన్నటువంటి టమాటోలను కూడా మాక్సిమం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కాస్త థిక్గా తయారవుతుంది। అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి కారంని రుచికి తగినంత salt ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। స్పైసీనెస్ ని కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారం ని కాస్త పెంచుకోవచ్చు। వీటిల్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నటువంటి ఈ పచ్చి రొయ్యలని కూడా యాడ్ చేసుకొని ఈ పూర్తి మిశ్రమం అంతా కూడా ఈ రొయ్యలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి। ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి। ఈ టైం లో మనకి రొయ్యలపైకి ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది। ఈ టైం లోనే మనము ఒక నిమ్మ సైజ్ లో ఉన్నటువంటి చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం ని తీసి వీటికి యాడ్ చేసుకోవాలి। ఈ చింతపండు రసం అనేది కాస్త థిక్ గా ఉండేలా చూసుకోవాలి। ఈ చింతపండు రసం ని యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది। ఈ టైం లో ఈ గ్రేవీకి మనము 1 టీ స్పూన్ మెంతి పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రేవీ కాస్త థిక్ గా తయారయ్యే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి। ఇలా కాస్త థిక్ గా అయిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఇప్పుడు తీసి సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతేండి। చూశారు కదా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ పచ్చి రొయ్యలతో గ్రేవీ కర్రీ పుల్లపుల్లగా కారం కారంగా తయారైపోతుంది। ఈ టేస్టీ గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేసుకోవడమే కాకుండా మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన తాలింపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు। Thanks for watching.